विशुद्ध वंदनम शुभाकरा शुद्धाकरा विशुद्ध वंदनम नभान भूमि सर्वो नत्य वंदनम नभान भूमि देवड़ एवरी अंदु आनंदिंचेवाडुगा उन्नाडंटे तन सेवकुनि अंदु आनंदिंचेवाडुगा उन्नाडु తన సేవకుని యొక్క క్షేమమును చూచి ఆనందించేవాడుగా ఉన్నాడు. దానియేలు గారి జీవితములో మనం పరిశీలన చేయగలిగితే దానియేలు దినానికి ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ఎన్నో తప్పులు పట్టుకోవాలని వెతికారు, కానీ ఒక తప్పు కూడా దానియేలులో కనబడలేదు. చివరికి ఒక శాసనము పుట్టించారు, దేవునికి ప్రార్థన చేయకూడదు, బొమ్మలకి విగ్రహాలకి పూజలు చేయాలి, వాటికి మొక్కాలి, లేకపోతే సింహబోనులు వేయబడుట. దానియేలు దేవునికి మాత్రమే ప్రార్థన చేసేవాడు కనుక దానియేలును తీసుకొచ్చి సింహబోనులు పడవేశారు. సింహబోనులు పడవేసిన తర్వాత సింహాలు దానియేలు గారిని ఏమైనా చేయగలిగాయా? అసలు సింహాలు ఏం చేస్తాయి? మనిషి దొరికితే మనిషి మీద పడి చర్మము మాంసము ముక్క ముక్కలుగా చీల్చి వేసి ఎముకలు పగలుగొట్టి ఎముకలను పొడి చేసేస్తే, నామరూపాలు లేకుండా చేస్తే. కానీ అన్ని సింహాలు ఆ బోనుల్లో ఉన్నా కూడా ఏ సింహము కూడా దానియేలు గారి వైపు కన్నెత్తైన చూడడానికి అవి ముందుకు రాలేదు. దానియేలు గారంటే అవి భయపడ్డాయి. దేవునికి మయము కలుగును గాక. దానియేలు దేవుని సేవకుడు, దేవుని సేవకుడు దానియేలు. వాక్యములు ఏముందంటే దేవుడు ఎవరు చూచి ఆనందిస్తాడంటే తన సేవకుని యొక్క క్షేమమును చూచి ఆనందించేవాడుగా ఉన్నాడు. అందుకే దానియేలు అందు దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడు. కనుక సింహం అనేది దానియేలుకు హాని చేయకుండా దేవుడు దానియేలునకు క్షేమమును కలగజేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు ఉన్నాడు, దినానికి 7 సార్లు స్తుతి చెల్లించేవాడు, ఎన్నోసార్లు ప్రార్థన చేసేవాడు దావీదు. దావీదు అంటున్నాడు, కృపాక్షేమములే నా వెంట వచ్చును, దేవునికి మయము కలుగును గాక. దానియేలు ఆ దావీదు అడవిలో పడి గొర్రెను మేపుకోలేదా? అడవిలో ఉన్నప్పుడు బలమైన జంతువులు క్రూరమైన జంతువులు దావీదు మీదకి ఎగిరి దుమికి రాలేదా? వాటి నుంచి దేవుడు దావీదును కాపాడలేదా? 6 అడుగుల యాజానుబాహుడు, యుద్ధములో ఆరితేరినవాడు, యుద్ధములో ప్రావీణ్యత కలిగినవాడు, యుద్ధములో మెలుకులు కలిగినవాడు. ఆ 6 అడుగుల గొలియాతు చేతిలోంచి దావీదును దేవుడు విడిపించలేదా? కారణం ఏంటంటే దేవుడు తన సేవకుని చూచి ఆనందించేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన తన సేవకుని చూచి ఆనందిస్తాడు గనుక దేవుడు తన సేవకునికి క్షేమమును సమాధానమునిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు మా జీవితంలో కూడా పరిశీలన చేయగలిగితే ఎన్నో ఆపదలు, ఎన్నో ఇబ్బందులు, ఎంతోమంది శత్రువులు, మరణకరమైన కరోనా వ్యాధి దాని బారిన పడినా కూడా దేవుడు మమ్మల్ని మరణానికి అప్పగించకుండా దేవుడు మాకు క్షేమమునిచ్చాడు. కారణం ఏంటంటే దేవుడు మాయందు ఆనందించేవాడుగా ఉన్నాడు. ఆయన ఆనందించే జీవితాన్ని నేను అమ్మగారు మేము జీవిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక.
దేవునికి స్తోత్రం. ఎవరి యందు ఆనందించేవాడుగా ఉన్నాడు, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆనందించేవాడుగా ఉన్నాడు, తన కృప కొరకు కనిపెట్టి వారి ఎడల ఆనందించేవాడుగా ఉన్నాడు, తన సేవకుని ఎడల తన సేవకుని క్షేమమును చూచి ఆనందించేవాడుగా ఉన్నాడు. ఇంకా దేని యందు దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడు? మత్తయి సువార్త 3:17 చదువుకుందాం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వచనములో పరిశీలన చేయగలిగితే ఆకాశము నుండి ఒక స్వరము వినబడింది. ఏంటా స్వరం అంటే, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మత్తయి సువార్త 17:5 అతడు ఇంకను మాటలాడుచుండగా ప్రకాశమానమైన ఒక మేఘము ఆయనను కమ్ముకునెను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆయన మాట వినుడిన ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టాను. 2 పేతురు 1:17 ఆయన మహాత్మ్యమును కన్నులార చూచిన వారమై ఎరిగితిమి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్దము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రియ కుమారుడు ఎవరు? ఈ ప్రియ కుమారుని యందు నేను ఆనందించుచున్నానని ఒక స్వరము. ఈ ప్రియ కుమారుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారి యందు కుమారుని యందు తండ్రి ఆనందించేవాడుగా కనబడుతున్నాడు. తన కుమారుని యందు తండ్రి ఎందుకు ఆనందిస్తున్నాడు? మత్తయి సువార్త 12:18 చదువుకుందాం. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటేని, ఈయన నా ప్రాణమునకు ఇష్టమైన ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచేదను, ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును, ఆయన జగడమాడడు కేకలు వేయడు. వీధిలో ఈయన శబ్దం ఎవరికి వినబడదు. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారి అందు ఆనందించేవాడుగా కనబడుతున్నాడు. ఎందుకు ఆయన ఆనందిస్తున్నాడంటే, ఈయన అన్యజనులకు తన అన్యజనులకు నీతి విధిని వారికి తెలియపరచును. దేవునికి మహిమ కలుగును. యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చిన తర్వాత ఆయన ప్రజల ముందుకు ఎలా వచ్చాడంటే బోధకుడుగా వచ్చాడు. బోధకుడు ఆయన కూర్చేమని వ్రాయబడి ఉందంటే మంచి బోధకుడు, సద్బోధకుడు. యేసుక్రీస్తు వారు బోధించడం మొదలుపెట్టిన తర్వాత ఆయన మొట్టమొదటి బోధ ఏంటి? యేసుక్రీస్తు వారు చేసిన మొట్టమొదటి బోధ, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని ప్రకటింప మొదలు పెట్టెను. దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క ప్రారంభము బోధ ఏంటంటే పరలోక రాజ్యము సమీపించింది గనుక మారు మనసు పొందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రారంభ బోధ మారు మనసు పొందాలి. అపొస్తలుల కార్యములు ఏమని వ్రాయబడి ఉంది? అందరును మారు మనసు పొందుడి.
ఏ మనసు దేవునికి ఇవ్వాలంట? మారిన మనసు ఇవ్వాలా, మారన మనసు ఇవ్వాలా? నీది మారిన మనసా, మారన మనసా? మారే మనసా, ఇక మారిన మనసా? ఏ మనసు మంది? ప్రభు యొక్క బోధ, మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించింది అంటే ప్రభువు అనేకులను తండ్రి వద్దకు తిప్పుట. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు? ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన ఈ లోకమునకు వచ్చి మారు మనసు పొందమని బోధించడం ద్వారా అనేకుల ఈ లోకములో ఉన్న పాప భారం అంతా ఆయన మీద వేసుకుని ఆయన కొరకు మరణించడం ద్వారా దేవుడు తన కుమారుని యందు ఆనందించుడనిది కనబడుతుంది. ఈనాడు దేవుడు నీ యందు ఆనందించాలంటే నీవు కూడా చేయవలసిన పని ఏంటంటే అనేక మందిని దేవుని వద్దకు నీవు నడిపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ముందు మనం మారాలి, తర్వాత అనేక మందిని మార్చాలి. ప్రభు వైపు తిప్పాలి, ప్రభు వైపు నడిపించాలి. నీ ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలి. నీ ద్వారా ఒక్క ఆత్మ అయినా రక్షించబడుతుందో లేదో ఒకసారి ఆలోచన. నీవు ఆత్మను ఆర్పేస్తున్నావేమో. కొందరు ఏం చేస్తారండి, వెలుగుచున్న ఆత్మలను అర్ధాంతరంగా ఆపేస్తారు, ఆత్మలను నాశనం చేసేస్తారు. దానికి నీవు లెక్క అప్పు చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు మందిరానికి రావడం లేదు? నన్ను అడిగితే ఎవరో మమ్మల్ని రావద్దన్నారండి. ఆత్మను ఆర్పేస్తున్నావేమో, లెక్క అప్పు చెప్పాలి. నీవు నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నానని యేసుక్రీస్తు వారు కూర్చున్న మాట ఈనాడు దేవునికి నువ్వు ప్రియమైన కుమారుడుగా, ప్రియమైన కుమార్తెగా ఉండి ఆయనని ఆనందించాలంటే అనేక మందిని దేవుని వద్దకు నడిపించాలి. అగ్నిలో, అగ్నిలోంచి బయటికి లాగినట్లుగా నువ్వు వారిని దేవుని వద్దకు నడిపించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన తన ప్రియ కుమారుని ఆనందించాడు, ఎందుకంటే మారు మనసు పొందమని ప్రకటించాడు, పాప భారమును ఆయన మీద వేసుకున్నాడు, తండ్రి వద్దకు ప్రజలను నడిపించాడు. ఈనాడు దేవుని వద్దకు ఆత్మలను నడిపించగలిగితే, ఆత్మను రక్షించగలిగితే దేవుడు నీ యందు ఆనందించేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఐదవదిగా మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం, తన స్వాస్థ్యములు శేషించిన వారు దోషమును పరిహరించి, శేషించిన వారి దోషములను పరిహరించి, పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైనా, వారిని క్షమించు దేవుడవైనా నీతో సముడైన దేవుడున్నాడా, నీతో సమమైన దేవుడున్నాడా, దేవుడున్నాడా ఆయన కనికరము చూపుటి యందు, ఆయన కనికరము చూపుటి యందు సంతోషించువాడు గనుక, సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు, నిరంతరము కోపముంచడు, కోపముంచడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా దేవుడు దేని యందు ఆనందించేవాడుగా ఉన్నాడంటే కనికరమును చూపుటి యందు ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు. దేవుడు కనికరము కలిగిన దేవుడు. ఆయన కనికరము ఎంత గొప్పదంటే, ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఒక వెధవరాలు కుమారుడు చనిపోయాడు. వెధవరాలంటే భర్త లేని స్త్రీ. భర్త చనిపోయాడు గనక కుమారుని చూసుకుని బ్రతికేస్తుంది, కుమారుని మీదే అన్ని ఆశలు పెట్టుకుంది, ప్రాణమంతా కుమారుని కలిగి ఉంది, కుమారుని చూచి బ్రతుకుతున్న సమయములో ఒకనాడు కుమారుడికి జబ్బు చేసి కుమారుడు కూడా చనిపోయాడు. ఒంటరి అయిపోయింది, ఒంటరి అయిపోయింది. భర్త లేడు, కుమారుడు ఉన్నాడు అనుకుంది, కానీ కుమారుడు కూడా చనిపోయాడు. ఇప్పుడు ఆమెకి దిక్కెవరు?
గనుక ఆమెలో ఉన్న వేదన రోదన బాధ దుఃఖము ఎవరు వర్ణించలేనిది. ఎవరికి అన్నంత దుఃఖము ఆమెలో కనబడుతుంది. ఆ దుఃఖములోనే కుమారుని శవము వైపు వెనకాల పాతి పెట్టడానికి ఊరిలోంచి ఊరి బయటికి వెళ్ళిపోతుంది. అందరూ కూడా గొంతులు వేసేవారే, అందరూ కూడా గొంతులు వేసేవారే. ఎందుకంటే ఆ టైంలో బ్యాండ్ వాయించుకుంటూ గొంతులు వేసుకుంటూ తీసుకువెళ్ళేవారు. అలా తీసుకువెళ్ళి పూర్తి చేసి వెళ్ళిపోదాం అనుకునేవారు తప్ప ఆమెలో ఉన్న బాధను గమనించేవారు ఒక్కరు కూడా కనబడటం లేదు. ఒకవేళ ఉన్నా ఎంతసేపు ఓదార్స్తారు, ఓ గంట రెండు గంటలు, లేకపోతే ఒక రోజు, లేకపోతే వారం రోజులు, సంవత్సరం అంతా నెలంతా ఎవరు ఓదార్స్తారు, ఎవరు ధైర్యపరుస్తారు? ఆమెలో ఉన్న భయంకరమైన దుఃఖము, గుండె ఆగిపోయేంత దుఃఖము ఆమె కలిగి ఉంది. ఊరిలోంచి ఊరు వెలపులకు వచ్చేస్తుంది. ఊరి వెలపలుంచి జీవమయ్యున్న యేసుక్రీస్తు వారు ఊరిలోకి వెళుతున్నప్పుడు ఈ పాడి ఎదురైంది, వెధవరాలు ఎదురైంది. ఆమెలో ఉన్న దుఃఖాన్ని వేదనను ఎరిగిన వాడు దేవుడు. ఆమె యందు ఆయన మిక్కిలి కనికరపడి, దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఎందు కనికరపడ్డాడు. కనికరము ఎంత గొప్పదంటే చనిపోయిన శవాన్ని తిరిగి బ్రతికించి సజీవుడుగా కుమారుని తల్లికి అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత సంతోషమమ్మా, చనిపోయిన కుమారుడు తిరిగి సజీవుడిగా అప్పగించబడితే తల్లికి ఉన్న సంతోషం ఇంత అంత ఎంత గొప్ప సంతోషమో. చనిపోయిన కుమారుడు తిరిగి లేవడానికి గల కారణం ఏంటంటే కనికరము చూపుట యందు ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు దేవుని కనికరము నీ ఎడల కూడా, నా ఎడల కూడా ఉంది. నువ్వు ఆయన కనికరము కొరకు కనిపెట్టుకోవాలి, ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టుకోవాలి. దేవుని యొద్దకు వచ్చావు, వ్యాధితో వచ్చావు, బాధతో వచ్చావు, శ్రమలతో వచ్చావు, సమస్యలతో వచ్చావు, నిందలతో వచ్చావు, అవమానంతో వచ్చావు. వచ్చిన నీ ఎడల ఆయన చాలి పడుతున్నాడు, నీ ఎడల కనికర పడుతున్నాడు. ఆయనకున్న జాలి, ఆయనకున్న కనికరము నీ ఎడల నా ఎడల అద్భుతమైన స్వతత. ఆయన వ్యాధులతో సమస్యలతో బాధపడుతుంటే వారి యందు కనికరము చూపేవాడుగా ఉన్నాడు. కనికరము చూపుటి యందు ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు. చివరిదిగా మనం పరిచయం చేయగలిగితే యెహెజ్కేలు గ్రంథము 18:21-23 చదువుకుందాం. అయితే దుష్టుడు తాను చేసిన పాపములను అన్నిటినీ విడిచి నా కట్టడలను అన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణమునందడు అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రావు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టులు మరణమునందుడు చేత నాకేమైనా సంతోషము కలుగునా. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. దేవునికి సుజాత జంగారెడ్డిగూడెం వీరి తమ్ముడు, వీరి తల్లిగారు సుజాత గారి తల్లిగారు. వీరికో తమ్ముడు ఉన్నాడు, తమ్ముడికి భార్య మరదలు. ఆ బిడ్డ నిండు స్థితికి వచ్చింది. దేవుడు దర్శించగా నిండు స్థితిలోకి రాగా 9వ మాసం వచ్చేటప్పుడు కరెక్ట్గా ఆ బిడ్డకి ప్లేట్లెట్స్ పడిపోయినాయి. 2 కరోనా పాజిటివ్ వచ్చేసింది. ఎక్కడికి తీసుకెళ్తే మా వల్ల కాదు, తీసుకెళ్ళిపోమని చెప్పారు.
అప్పుడు ఆ సమయములో సుజాత ఏడుస్తూ ఫోన్ చేసింది. అమ్మ విజయవాడ తీసుకెళ్ళిపోతున్నాము, డాక్టర్లు అయితే ఇక్కడ ఎవరు మా వల్ల కాదు, లాభం లేదని చెప్పేస్తున్నారు. అమ్మాయికి ఇప్పుడు 9 నెలలు నిండు స్థితిలో ఉంది, రక్త కణాలు పడిపోయి, అలాగునే కరోనా ఏమో పాజిటివ్ వచ్చింది, ఏం చేయాలో తెలియట్లేదు, ప్రార్థన చేయండి అమ్మా అని ఏడుస్తూ అస్తమ్మానికి ఫోన్ చేసేది సుజాత. అంటే టెన్షను, తల్లి బిడ్డ ఎవరు ఏం చెప్పలేరు, కరోనా ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. అటువంటి భయంకర పరిస్థితిలో అస్తమానికి అమ్మాయి ఏడుస్తూ అయ్యగారికి నాకు, అయ్యగారికి నాకు, అస్తమానికి ప్రార్థన చేయమని ఫోన్ చేస్తూ ఉండేది. అలాగ ప్రార్థన విషయంలో దేవుడు వారిని, దేవుణ్ణి కోరుకోగా దేవుడు వారి పట్ల చేసిన గొప్ప కార్యం ఏంటంటే, అన్నీ కూడా మరి కరోనా ఉంది, రక్త కణాలు పడిపోయి, ఇవన్నీ బలహీనత వచ్చేసి భయంకర స్థితిలో ఉన్నది అమ్మాయి. మరి వారు దేవుని యొక్క సహాయాన్ని కోరగా దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, వన్ డే, ఒకే ఒక్క రోజులో దేవుడు అన్ని రిపోర్ట్స్ను మార్చేశాడు. దేవునికి స్తోత్రం. కరోనా లేదు అనే రిపోర్ట్ నెక్స్ట్ డే వచ్చేసింది, రక్త కణాలు లేదు బాగానే ఉన్నాయని మంచి రిపోర్ట్, రక్త కణాలు సరిపోతున్నాయి అని మంచి రిపోర్ట్ వచ్చింది. అన్ని టెస్టులు ఏ టెస్ట్ చేసినా నార్మల్ నార్మల్ నార్మల్లోకి వచ్చేసింది. దేవుడు అద్భుతంగా క్షేమంగా తల్లి మరి నిలబెట్టారు, సుఖమైన ప్రసన్న దయచేశారు, తల్లి బిడ్డని క్షేమపరిచారు, ఒక బాబు పుట్టాడు, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. బాబు పేరు ఇసాకు, సీతంపేట. జ్వరం వచ్చి హాస్పిటల్ తీసుకువెళ్ళారు, అక్కడ పరీక్షలు చేసి రక్త కణాలు తగ్గిపోయాయి, రక్తము ఎక్కించాలన్నారు డాక్టర్లు. ఆ సమయంలో ఇక జంగారెడ్డి బైబిల్ మిషన్ స్వతృశాలకి వెళ్ళి సాక్ష్యం చెప్తాను మొక్కుకున్న తర్వాత దేవుడు రక్త కణాలు ఎక్కించవలసిన అవసరం లేకుండా, అనగా రక్తము ఎక్కించవలసిన అవసరం లేకుండా రక్త కణాలు దేవుడు ఆ బాబుకి సమృద్ధిగా ఇచ్చాడు. ఉన్న జ్వరము బలహీనత ప్రభు స్వస్థపరిచారు. దేవునికి మహిమ కలుగునుగాక. మహాకృప కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవ, మీకు వందనాలు తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడుగా, త్రియేక త్రిత్వ దేవుడుగా మా మధ్య మీరు ఉన్నారు. మీ మేఘ స్తంభమును, అగ్ని స్తంభమును ఈ స్థలములోనికి గొడుగులుగా దించి వేసిన మా తండ్రి మీకు వందనాలు. పొడి వాతావరణ, అని పరిశుద్ధమైన అనుకూలమైన వాతావరణం ఇచ్చావు. అనేక మంది ప్రజలను క్షేమకరముగా సకాలములో ఈ స్థలానికి నడిపించావు. నన్నును, నీ కుమార్తెను మాకు ఇచ్చిన కుమారుని ఈ స్థలమందు క్షేమకరముగా నడిపించి దినమందు నీ పరిచర్యలు మమ్మల్ని వాడుకున్నందులకే నా తండ్రి మీకు వందనాలు. ఈ దినమందు అందింపు చేసిన సందేశమును బట్టి మీకు వందనాలు. ధ్యాన సమయంలో బలమైన కార్యములు జరిగించినందులకు నా తండ్రి మీకు వందనాలు. సమర్పించబడిన ప్రతి కానుకను మీరు దీవించి ప్రతిఫలము నూరంతులుగా దయచేయండి. ఈ సమయమందు తైలము ప్రోక్షించబడుతుండగా కేవలము మీ రక్తమునే ప్రోక్షింపు చేయండి. మీ రక్త ప్రవాహములో ఉన్న ప్రభావమును వారిలోనికి పంపించి క్రొవ్విన దూడల వలె గొంతులు వేసి ఆరోగ్యము, లేడి పిల్లవలి గొంతులు వేసే బలమైన ఘనమైన కార్యములు వారి జీవితములో జరిగించండి. క్షేమకరముగా వారి గృహాలకు నడిపించండి. స్థలమిచ్చి 2 విలువైన భవనములిచ్చి ప్రతి గురువారముందు కార్యక్రమానికి నాయకుడు అయ్యండు, అధ్యక్షుడు అయ్యండి, సమస్తము నడిపించుచున్న మా తండ్రి మీకు వందనాలు. ఒక జంగారెడ్డిగూడ బైబిల్ మిషను స్వతృశాల కార్యక్రమాన్ని మరింతగా బలపరిచి, స్థిరపరిచి, విస్తరింపు చేసి, విశాలపరిచి, ప్రబలపరిచి, ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన పుణ్యస్థలముగా మీరు అక్కడ పర్యంతము నడిపించమడుగుచున్న మీకు వందనాలు. బలహీనముగా నీ కుమార్తె మీద నీ గాయపడిన స్థము నుంచి మీ రక్త ప్రభావమును పంపించు. బలహీనముగున్న బలపరిచి మీరు వాడుకున్నందులకే మీకు వందనాలు. బలహీనతను, శక్తిహీనతను, వ్యాధిని సంపూర్ణముగా పెరికివేసి బలమైన స్థిరమైన ఆరోగ్యమును దయచేసి నీ కాపుదలలో భద్రపరచండి. మరలి మేమందరము
నీ పాద సన్నిధిలో కూడి నన్ను స్తుతించే గొప్ప భాగ్యాన్ని మెలరుగు దయచేయమని. సాతాను కార్యాలు, శత్రు బన్నాగములు, శారీరక బలహీనతలు బంధించమని యేసు నామములో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, రాజ్యమొచ్చును గాక, చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మెడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. అమను శోధనలు తేగాకేను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. ప్రభేసు రక్తమునకు జయము. అపవాదికులకు లాయము. ప్రభేసు రక్తమునకు జయము. అపవాదికులకు లాయము. ప్రభేసు రక్తమునకు సంపూర్ణ విజయము. అపవాదికులకు అనంత నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మక నామమున దీవెన, కాపుదల, స్వతత, రక్షణ, రాకడ ధన్యత సదా మనలకు. ఆయన రాకడ పర్యంతము తోడైనను గాక. ఆమేన్. యేసు రక్తమే జయము. సిలువు రక్తమే జయము. నేను చేయలేనివన్నీ చేసి పెట్టినావు. రక్షకన వందనాలు శ్రీ, రక్షకన వందనాలు. యేసుక్రీస్తు ప్రభువ నిన్ను ఏమని స్తుతింపగలను. యేసుక్రీస్తు ప్రభువ నిన్ను ఏమని స్తుతింపగలను. రక్షకన వందనాలు శ్రీ, రక్షకన వందన. నీకును నీ సంగమునకు నిజమును జయము, జయము. నీకును నీ మిషనుకును నిజమును జయము, జయము. నీకును నీ శాలకును నిజమును జయము, జయము. రక్షకన వందనాలు శ్రీ, రక్షకన వందనాలు. బలో క్రీస్తు మహారాజుకి జై. బలో క్రీస్తు మహారాజుకి జై. రాజుల రాజుకి జై. ప్రభుల ప్రభుకి జై. మహాదేవునికి జై. పరిశుద్ధాత్మ తండ్రికి జై. బలో క్రీస్తు మహారాజుకి జై. మరణాథా.